మనం ఏం కావాలంటే చేస్తున్నాం, ఇక్కడ కావాలంటే చూపుకుందాం, కావాలంటే ఆడబెట్టడం చేస్తున్నాం. కానీ 1947 స్వాతంత్రం ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. బ్రిటిష్ వాళ్ళు చెప్పుకుంటే చేయాలి, వాళ్ళు ఏం చెప్తే తినాలి, ఎందుకంటే కాల్చేవాళ్ళు, చంపేవాళ్ళు, కొట్టేవాళ్ళు, ఇవన్నీ వదిలేసి ఇవన్నీ సహించలేక ఎంతో మంది అమరవీరులు వాళ్ళ కుటుంబం పైన చేసిన భవిష్యత్తు ముఖ్యమని చెప్పి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మనకి స్వతంత్రించారు. అందుకే కుల మత భేదం లేకుండా మన దేశంలో ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి, అందరూ కలిసి ముఖ్యంగా మనం చేసుకునే పండుగ 2 ఒకటి ఆగస్ట్ 15 జనవరి 26 ఈ 2 పండుగలని ప్రతి ఒక్కరూ సందర్భంగా భారతదేశం మొత్తం చేసుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరూ ఒక రాజకీయ నాయకులే మన దేశాన్ని అభివృద్ధి చేస్తారు అని కాదు, మనం మన వంతు కృషి చేసినప్పుడే మన ఇండియా అనేది డెవలప్ అవుతుంది. అంతేకాకుండా మన దేశ కీర్తిని దశాబ్దాలు దాటుతున్న ఎన్నో మంది క్రికెట్ అయినా మన క్రికెట్ వరల్డ్ కప్ కానీ వరల్డ్ కప్ మెడల్ సాధించిన వాళ్ళు కానీ కరోనా టైంలో మన వాళ్ళు మొత్తం ప్రపంచం కానీ విదేశంలో అబ్దుల్ కలాం నాయుడు వారు కానీ ఇలాంటి ఎంతో మంది గొప్పవారు మన ఇండియా కీర్తి తల్లి విషయాలు దాటుతున్నారు. వాళ్ళందరికీ ఒకసారి తెలియజేసుకుంటూ మన దేశ సరిహద్దులో మన సంతోషం కోసం పోరాడుతున్న వీర జవాన్ల కోసం ఒకసారి తెలియజేస్తూ మన కీర్తితో ముగిస్తున్నాడు. జై హింద్.